नेल्लूरु नगरंलोनी आरईओ कार्यालयं वद्द शुक्रवारं अखिल भारत विद्यार्थी परिषत् विद्यार्थुलु बयटाइंचि धर्ना चेपट्टारु. विद्यारंग समस्यलनु परिष्करिंचालनि डिमांड् चेस्तू एबीवीपी आध्वर्यंलो आंदोलन कार्यक्रमान्नि निर्वहिंचारु. ई सन्दर्भंगा एबीवीपी राष्ट्र सेक्रेटरी राजशेखर मात्लाडुतू विद्यार्थुल समस्यल पट्ल राष्ट्र प्रभुत्वं निर्लक्ष्यंगा वहिस्तुंदनि ध्वजमेत्तारु. प्रैवेटु विद्या संस्थल्लो ఫీజుల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్ ఓపెన్ చేసి 4 నెలలు గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. నాడు నేడు కార్యక్రమంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. తక్షణమే ఆర్ఐఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా స్కూల్ బంద్కి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్ఐఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి ఫీజులు దందాను విచ్చలవిడిగా వసూలు చేస్తున్నప్పటికీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఐఓ ఆఫీసులు కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్టి పట్టణాలను కల్లుండి కబోదిన వ్యవహరించడాన్ని ఏబీవీపీ ఖండిస్తోంది. నిన్నటి రోజున ఈ రోజు రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో అన్ని ఆర్ఐఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు నెల్లూరు నగరంలో చూసుకున్న నెల్లూరు జిల్లాలో చూసుకున్నప్పటికీ అనేక ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో నారాయణ శ్రీ చైతన్య ఇలాగా అనేకమైనటువంటి ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కళాశాల విచ్చలవిడిగా ఫీజులు దందా వసూలు చేస్తున్నా కూడా ఈ రోజు ఆర్ఐఓ గారు ఆ యొక్క కళాశాల నుండి ఈయన ఫీజుల దందా వసూలు ఈయన డబ్బులు వసూలు చేసుకొని చూసి చూడటం కనీస మౌలిక వసతులు లేనటువంటి కళాశాల పైన కూడా చర్యలు తీసుకోవడం ఏబీవీపీ ఖండిస్తోంది. ఈరోజు 11-12 టైం అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా ఆర్ఐఓ కార్యాలయానికి రాకుండా ధన్నుడు కార్యక్రమానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏబీవీపీ ఖండిస్తోంది. నెల్లూరు ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు పుస్తకాలు పంపిణీ చేయకపోవడం ఏబీవీపీ ఖండిస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అంతే అవినీతి పనులు అయినటువంటి ఆర్ఐఓలను ఆర్ఐఓ పట్ల కమిషనర్ గారు దీనిపైన దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. నెల్లూరులో ఒకేసారి కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, ఇంతవరకు కూడా కనీస మౌలిక వసతులు కల్పించకపోవాలని ఏబీవీపీ ఖండిస్తోంది. ఈరోజు కాలేజీ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయిపోతున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా పుస్తకాలు పంపిణీ చేయకపోవడాన్ని ఏబీవీపీ ఖండిస్తోంది. కాలేజీ లెవెల్లో జరుగుతున్న 4-7 పనుల్లో అవినీతిని వెలికితీసి ఈ యొక్క అవినీతికి ఎవరైతే పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంధు నిర్వహించడం జరుగుతోంది. ఏ ఒక్క పోలీస్ అధికారి కావచ్చు, ఏ ఒక్క అధికారి కావచ్చు దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే విద్యార్థి పరిషత్ లోకం విద్యార్థులందరినీ కదిలించి ఉయర్తిన ఆర్ఐఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించి ఎగిసిపడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఆర్ఐఓ గారికి కావచ్చు హెచ్చరించుకోవడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి